हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल। ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీజన్ 01 ఆఫ్ 2019 యొక్క ఆఫ్టర్నూన్ షిఫ్ట్ యొక్క డేటాను చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో మెమరీ బేస్డ్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు యొక్క ఫైల్ కూడా అందించడం జరుగుతుంది. సో మర్చిపోకుండా ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మోప్లా తిరుగుబాటు. ఓకేనా ఫ్రెండ్స్, మోప్లా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1921 to 22. ఓకేనా, 21 to 22 ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? కేరళలో జరిగింది. సో ఇక మోప్లా తిరుగుబాటు, తీన్ కతియా, అదేవిధంగా చంపారన్ ఉద్యమం, రైతుల ఉద్యమాలు, మత సంస్కరణ ఉద్యమాలు మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ యొక్క క్వశ్చన్స్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అనేది ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారు. సో ఒకసారి ఆ యొక్క డేటాని చెక్ చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జలియన్ వాలాబాగ్, మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా జలియన్ వాలాబాగ్. అదేవిధంగా 1857లో జరిగినటువంటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేదా సిపాయిల తిరుగుబాటు, ఈ రెండింటిలోంచి గ్యారంటీ క్వశ్చన్స్ అని వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈసారి మనకు జలియన్ వాలాబాగ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్కి వెళ్ళేటటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా సిపాయిల తిరుగుబాటు చెక్ చేయండి. సో జలియన్ వాలాబాగ్ ఎప్పుడు ఫ్రెండ్స్ జరిగింది? 1919 April 13న జరిగింది. అండ్ నెక్స్ట్ D2O. ఓకేనా ఫ్రెండ్స్, డ్యూటీరియం ఆక్సైడ్. సో దీని ఏమన్నా ఫ్రెండ్స్ భారజలం అనడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే మితకారిణిగా న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం. అండ్ నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, అదేవిధంగా ఆంగ్లో మరాఠా యుద్ధాలు, వీటి గురించి మేజర్గా అడుగుతాడు. అదేవిధంగా ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం, వందవాసి యుద్ధం మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మీరు గ్యారంటీ చూడండి విత్ ఇన్ 2 to 3 డేస్లోనే మనం వందవాసి క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఈ రోజు మనకు ప్లాసీ యుద్ధం అడగడం జరిగింది. సో ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మనకు బాక్సర్ వస్తుంది. సో బాక్సర్ అనేది 1763లో మనకు జరిగింది కాబట్టి ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగింది. అండ్ నెక్స్ట్ UNDP. ఓకేనా ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? UNDP యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? న్యూయార్క్లో ఉంది. అదేవిధంగా యూనిసెఫ్. సో యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉండడం జరిగింది. సిమ్లా ఒప్పందం పైన మనకైతే క్వశ్చన్ అయితే జనరేట్ అయిందంట, కాకపోతే కింద ఉన్నటువంటి ఆప్షన్స్ వాళ్ళు చెప్పలేదు కాబట్టి మనకి ఒక క్వశ్చన్ సిమ్లా ఒప్పందం పైన జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క ఇన్సిడెంట్స్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 to 3 ఉంటాయి, అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నోకియా CEO ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ మార్నింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా అడగడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు నోకియా CEO పెక్కా లన్మార్క్. ఓకేనా ఫ్రెండ్స్, పెక్కా లన్మార్క్. అండ్ నెక్స్ట్ బార్క్, బాపా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ట్రాంబేలో ఉంది, దట్ ఈజ్ ఇన్ ముంబై. సో ముంబైలో ఉన్నటువంటి ట్రాంబేలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ బాఫ్టా. ఓకేనా ఫ్రెండ్స్, బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్. ఓకేనా, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ యొక్క చైర్మన్ ఎవరు? ఓకేనా, ఇక్కడ CEO అడగలేదు. చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? కృష్ణేండు మజుందర్. ఓకేనా ఫ్రెండ్స్, కృష్ణేండు మజుందర్. విటమిన్ D రిలేటెడ్ అయినటువంటి డిసీజెస్, వ్యాధుల గురించి అయితే రావడం జరిగింది. సో విటమిన్ D వల్ల వచ్చినటువంటి మేజర్ వ్యాధి ఏంటి ఫ్రెండ్స్? రికెట్స్. సో అదేవిధంగా రికెట్స్తో పాటు మరి కొన్ని వ్యాధులు కూడా ఉండడం జరిగింది. కాకపోతే కింద ఆప్షన్స్ ఏందో తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. అండ్ నెక్స్ట్ FICCI. ఓకేనా ఫ్రెండ్స్, FICCI యొక్క అబ్రివేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ అదేవిధంగా మ్యాథ్స్ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్, పర్సంటేజ్లో ఒక సంఖ్య 40% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, తర్వాత అదే సంఖ్య 40% డిక్రీజ్ చేసినట్లయితే దాని యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? 16% డిక్రీజ్ అవుతుంది. సో మనకు X + Y + XY/100 ఆ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, దీని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్ బేస్ పైన. సో ఈ క్వశ్చన్ అనేది ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎందుకంటే ఇంకా మనకు పూర్తి డేటా రాలేదు. ఓకేనా, ఒక పర్సన్ 20 రోజులు పనిచేస్తాడు, ఒక పర్సన్ 30 రోజుల్లో పనిచేస్తాడు. కొంతమంది చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని 2 రోజుల్లో ఫినిష్ చేస్తారని. ఇంకో కొంతమంది ఏమన్నారంటే 5 days బిఫోర్ A అనేది ఆ యొక్క వర్క్ను వదిలేసి వెళ్ళినట్లయితే B ఒక్కడే ఆ యొక్క వర్క్ని 2 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. అదేవిధంగా పూర్తిగా ఆ యొక్క వర్క్ ఫినిష్ అవ్వడానికి 2 రోజులు పడుతుందని. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది నేను కామెంట్ సెక్షన్లో వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ₹1,52,600 మొత్తంలో 7% వడ్డీ అనేది 5 సంవత్సరాలకి మరియు 10% వడ్డీ అనేది 6 సంవత్సరాలకి, దీంట్లో వచ్చినటువంటి వడ్డీ ఒకనా ఫ్రెండ్స్? దీని యొక్క వడ్డీ అనేది సమానమైనట్లయితే అప్పుడు దాని యొక్క వడ్డీ ఎంత? సో దీనిలో కొంత మొత్తంలో 7% వడ్డీకి 5 సంవత్సరాలకి, అదేవిధంగా మిగిలినటువంటి అమౌంట్ అనేది 10% వడ్డీ 6 సంవత్సరాలకి ఇచ్చినట్లయితే వాటి యొక్క వడ్డీల మొత్తం అనేది సమానమవుతుందంట. అయితే ఆ యొక్క వడ్డీ యొక్క డేటా ఎంత? సో అకార్డింగ్ టు ఈ డేటాని కనుక ఈ యొక్క డేటా వస్తుంది. సో కింద ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బట్టి మనం ఇంకా డెప్త్గా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ UNSC. ఓకేనా ఫ్రెండ్స్, UNSC యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? న్యూయార్క్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా సిటీ ఆఫ్ సాఫ్రాన్. సో సిటీ ఆఫ్ సాఫ్రాన్ని, సో కుంకుమ పువ్వు సంబంధించినటువంటి డేటాగానే తీసుకుంటే సిటీ ఆఫ్ సాఫ్రాన్ని దేనంటాం ఫ్రెండ్స్? జమ్మూ కాశ్మీర్ అనడం జరుగుతుంది. cos 2θ = sin θ అయినట్లయితే టీటా వాల్యూ ఎంత? ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ టీటా అనేది 30 అయితే ఏమవుతుంది? cos 60. ఓకేనా ఫ్రెండ్స్, sin 30 = cos 60 అవుతుంది. ఓకేనా, అదొక్కటైతేనే మనకు పాసిబుల్ ఉంది. 30 అయితేనే, లేదంటే 60 అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇది పెరిగిపోతుంది. ఇక్కడ 60 అయితే ఇదేమవుతుంది 120 అవుతుంది. కాబట్టి 38ని ఇది మనకు మ్యాచ్ అవుతుంది. 5, 8, 13, 20 డాష్. నెక్స్ట్ వచ్చేది ఏంది? ఒకవేళ మన కింద ఆప్షన్లో 29 టు 29, 31 ఉంటే 31. ఎందుకంటే ఈ రెండింటి మధ్య తేడా 3, 5, 7, నెక్స్ట్ వచ్చేసి 9. కాబట్టి 20 + 9 = 29. 3, 5, 7 అనే ప్రధాన సంఖ్యలు కాబట్టి ఒకవేళ ఇక్కడ వస్తే 11 వచ్చే అవకాశం ఉంది. పేటీఎం సీఈఓ ఒకనా ఫ్రెండ్స్? పేటీఎం సీఈఓ ఎవరు ఫ్రెండ్స్? విజయ్ శేఖర్ శర్మ. మార్నింగ్ అడిగింది మనకు మైక్రోసాఫ్ట్ సీఈఓ, ఇక్కడ మనకు అడిగింది పేటీఎం సీఈఓ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? నోయిడాలో ఉంది. ఎన్ అనేటటువంటి కరెన్సీ ఏ దేశానికి చెందింది? ఎన్ అనేటటువంటి కరెన్సీ అనేది జపాన్కి చెందింది. అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి నోబెల్ ప్రైజ్ యొక్క డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఎకనామిక్స్ కేటగిరీలో వచ్చినటువంటి విజేతలు పాల్ మిల్లర్, అదేవిధంగా రాబర్ట్ విల్సన్. గోల్ గుంబజ్ ఓకేనా ఫ్రెండ్స్? గోల్ గుంబజ్ అతిపెద్దది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? బీజాపూర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ కూడా అంతా క్లారిటీ లేదు. సో రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేసి ఓడిపోయింది అని అయితే అనడం జరిగింది. వాయనాడ్ ఇన్ కేరళ ఓకేనా ఫ్రెండ్స్? కేరళలో ఉన్నటువంటి వాయనాడ్లో రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఇదైతే కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది, క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ యొక్క గవర్నర్, నేను మార్నింగ్ చెప్పానుగా ఫ్రెండ్స్ మనకు సీఎంస్ అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ సెషన్స్ అనేవి గవర్నర్లు అడుగుతాడని. సో రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరు ఫ్రెండ్స్? కల్రాజ్ మిశ్రా. కల్రాజ్ మిశ్రా ఇస్ ద రాజస్థాన్ గవర్నర్. అదేవిధంగా అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఓకేనా ఫ్రెండ్స్? భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏంటి ఫ్రెండ్స్? కాముతి సోలార్ పవర్ ప్రాజెక్ట్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్లో EAXACPR ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఈ విధంగా రాస్తే ఎల్లోని ఈ విధంగా రాస్తారు. అండ్ అదేవిధంగా న్యూక్లియస్ని కనిపెట్టింది ఎవరు ఓకేనా ఫ్రెండ్స్? న్యూక్లియస్ని కనిపెట్టింది రూదర్ఫర్డ్. అండ్ అదేవిధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? కడక్వాస్లా, పూణే, మహారాష్ట్ర. సో మహారాష్ట్రలోని పూణేలోని కడక్వాస్లాలో ఈ యొక్క ఎన్డీఏ అయితే ఉండడం జరిగింది. బుద్ధుని యొక్క ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉంది ఓకేనా ఫ్రెండ్స్? బుద్ధుని యొక్క ఎత్తైన విగ్రహం రీసెంట్ డేస్లో మనకు స్ప్రింగ్ టెంపుల్లో ఉంది. సో దీనికంటే ముందు మన యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకశిల అయినటువంటి బుద్ధుని విగ్రహం ఉండేది. తర్వాత దీన్ని అయితే నిర్మించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ బేస్ పైన మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఏ అనేటటువంటి పర్సన్ 12 రోజులు ఒక పనిని పూర్తి చేయగలడు. బి అనేటటువంటి పర్సన్ ఏ కంటే 20% విగ్గా ఉంటాడు. అంటే ఏ 100% పర్ఫెక్ట్గా ఉంటే బి 80% మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాడు. అయితే బి ఒకడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఓకేనా ఫ్రెండ్స్? ఇది పర్సంటేజెస్ కమ్ టైమ్ అండ్ వర్క్ బేస్ పైన ఉన్నటువంటి క్వశ్చన్. P² + Q² - R² = 0 అయినట్లయితే P⁴ + Q⁴ - R⁴ / P², Q², R² యొక్క డేటా అంతా. సో ఇది ఎట్లా ఉంది ఫ్రెండ్స్? దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా. P² + Q² = R² ఓకేనా? ఇది పైథాగరస్ లెక్క ఉంది కదా. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. G20 ఓకేనా ఫ్రెండ్స్? G20 సమ్మిట్ యొక్క లొకేషన్ ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? సౌదీ అరేబియాలో జరిగింది. 2023లో మన యొక్క ఇండియాలో జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క జీతం కూడా అడగడం జరిగింది. సో రీసెంట్గా నేను మీకు చెప్పినటువంటి క్లాసెస్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అదేవిధంగా మరి కొంతమంది ఫేమస్ పర్సన్స్ యొక్క శాలరీస్ చెప్పడం జరిగింది కదా. సో ఉపరాష్ట్రపతి యొక్క జీతం ఏంది ఫ్రెండ్స్? 4 లక్షలు. బరువు అనేది సదిశా రాశి లేక అదిశా రాశి ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ అనేది సదిశా రాశి, వెయిట్ అనేదేమో సదిశా రాశి, కానీ బరువు అనేదేమో అదిశా రాశి ఓకేనా ఫ్రెండ్స్? స్కేలార్, బరువు అనేది స్కేలార్. కార్ల్ ల్యాండ్ స్టీనర్ ఓకేనా ఫ్రెండ్స్? బ్లడ్ గ్రూప్లను కనిపెట్టినటువంటి పర్సన్ కార్ల్ ల్యాండ్ స్టీనర్. అండ్ అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత ఓకేనా ఫ్రెండ్స్? మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత ఫ్రెండ్స్? 8848.86 మీటర్లు. సో ఇంకా మనకు రీసెంట్గా కౌంటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ యొక్క డేటా కూడా మనకు అప్డేట్ అవుతుంది. అది కొన్ని సెంటీమీటర్లు పెరిగినట్లయితే ఒక అంచనా అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ 2020లో అత్యధిక అవార్డులు పొందినటువంటి ఫిలిం ఏంటి ఫ్రెండ్స్? గల్లీ బాయ్. అండ్ నెక్స్ట్ FIFA 2020 ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? FIFA 2020 ఖతార్లో జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకో ఆర్థమెటిక్ క్వశ్చన్ ఓకేనా ఫ్రెండ్స్? 4 yearsలో అమౌంట్ అనేది 6,200 అంట. 7 yearsలో 7,100 అయినట్లయితే దాని యొక్క అసలు ఎంత ఓకేనా ఫ్రెండ్స్? బారు వడ్డీ ఓరియంటెడ్ అయినటువంటి డేటా. సో 4 సంవత్సరాల్లో మొత్తం 6,200 అంట. 7 సంవత్సరాల్లో అయితే 7,100 అయితే అసలు ఎంత ఓకేనా? అసలు ఎంత ఫ్రెండ్స్? 5,000 అయితే వస్తుంది. 4:64 అయినట్లయితే 6:0 ఎంత? సో 4³ 6³. అండ్ అదేవిధంగా బ్లడ్ రిలేషన్ పైన మనకు 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అనాలజీ పైన 2 క్వశ్చన్లు, వెన్ డయాగ్రామ్స్ అయితే 2 to 3 క్వశ్చన్స్, డైరెక్షన్స్ పైన కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. కోడింగ్ అండ్ డీకోడింగ్ పైన 1 క్వశ్చన్ మనం పైన డిస్కస్ చేసుకున్నాం. ఇంకా 2 క్వశ్చన్స్ అనేవి అన్నోన్. మిర్రర్ ఇమేజ్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా డైస్ పైన కూడా 2 to 3 క్వశ్చన్స్ అనే అంటున్నారు. ఒకలేమో 1 or 2 మాత్రమే అంటున్నారు. లీచెన్ ఓకేనా ఫ్రెండ్స్? లీచెన్ అనేది ఫంగస్ అండ్ ఆల్గేతో కూడినటువంటి ఎలిమెంట్. ఇది నీ కోర్స్ చెప్పినప్పుడు NCRT పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది లీచెన్ అనేది. అండ్ నెక్స్ట్ బయోస్పియర్, సో ఎన్విరాన్మెంట్ ఓరియంటెడ్ అయినటువంటి డేటాల భాగంగా బయోస్పియర్. ఇక బయోస్పియర్లు ఏముంటాయి ఫ్రెండ్స్? మనకి ఒక లీథోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, బయోస్పియర్ ఉంటుంది కదా. బయోస్పియర్ అంటే భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి లేయర్. సో దీంట్లో మనకి ఉంటాయి ఫ్రెండ్స్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. COOH యొక్క నేమ్ ఏంటిది ఓకేనా ఫ్రెండ్స్? OH, CHO, COOH, COOR, ఇవన్నీ కూడా మీకు ఐయుపాక్ నేమ్ చెప్పేటప్పుడు నేను మీకు స్పెషల్గా చెప్పడం జరిగింది. సిఓఓహెచ్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అని అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ ఓకే నా ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మీకు చెప్పడం జరిగింది కదా. సో చల్లని నీటితో వేడి నీటితో రియాక్షన్ పొందినటువంటి ఎలిమెంట్స్ అని. సో లాస్ట్ టైం మనకు ఏఎల్బి దాంట్లో ఇదే క్వశ్చన్ వచ్చింది, కాకపోతే దాన్ని కొంత కాంప్లికేటెడ్ చేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో తెలుగు మీడియంలో అయితే మనకు ఆల్మోస్ట్ అదే క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఇంగ్లీష్లో కాబట్టి మనం పెద్దగా కన్సిడర్ తీసుకోలేదు అప్పుడు. సో ఆంఫోటెరిక్ ఆక్సైడ్ ఏంటి ఫ్రెండ్స్, Al2O3 లేదా అల్యూమినియం. సో వేడి నీటితో చల్లని నీటితో సంబంధం లేనటువంటి రియాక్ట్ పొందినటువంటి తటస్థమైనటువంటి గుణం కలిగినటువంటి డేటా ఏంటి ఫ్రెండ్స్, అల్యూమినియం. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ కూడా మనకు క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ యూనివర్స్ ఓకేనా ఫ్రెండ్స్, విశ్వం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, కాస్మాలజీ అని అనడం జరుగుతుంది. సో రక్తం గడ్డగట్టడానికి కావాల్సినటువంటి విటమిన్ ఏంటి ఫ్రెండ్స్, విటమిన్ కే. అదేవిధంగా లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 8 సెంటీమీటర్స్, అదేవిధంగా హైట్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ అయితే డయాగ్నల్ ఎంత. ఈ విధంగా మనకు ఒక దీర్ఘగణం ఇవ్వడం జరిగింది. దీని యొక్క డి కనుక్కోమంటున్నాడు, డైరెక్ట్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఏబిసిల యొక్క వర్క్ అనేది 1/2:1/3:1/4 అన్నట్లయితే వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 15,600 అయితే హైయెస్ట్ ప్రాఫిట్ ఎవరికి వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్, దాని యొక్క కాసాకు తీసుకుంటే 6:4:3 దట్ మీన్స్ హైయెస్ట్ ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్, ఏకి 7,200 ఎందుకంటే 1/2 అంటే దాదాపుగా సగం ఇతనే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఓకేనా ఫ్రెండ్స్, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క స్టాచ్యూ అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ ఫ్రెండ్స్, గుజరాత్లో 20 కోట్లు పెట్టి చేయడం జరిగింది ఓకేనా, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క స్టాచ్యూ. అండ్ నెక్స్ట్ జైన్ ధర్మ ఓకేనా ఫ్రెండ్స్, జైన ధర్మానికి సంబంధించినటువంటి అంటే జైన మతానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ఎవరు ఫ్రెండ్స్, వృషభనాథుడు ఓకేనా ఫ్రెండ్స్, వృషభనాథుడు. అండ్ అదేవిధంగా నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఓకేనా ఫ్రెండ్స్, భారతీయ జల జంతువు, నేషనల్ జల జంతువు ఫ్రెండ్స్ డాల్ఫిన్, గంగా నది యొక్క డాల్ఫిన్. అండ్ అదేవిధంగా రక్తం యొక్క pH వాల్యూ ఎంత, ఈరోజు మార్నింగ్ ఏమైనా డిస్కస్ చేసుకున్నాం. రక్తం యొక్క pH వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 7.3 to 7.6 ఆ యొక్క రేంజ్ అయితే ఉంటుంది. ఆల్కహాల్ యొక్క pH వాల్యూ ఎంత, సో ఇది కూడా మనకు బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇది ఇవ్వడం జరిగింది. ఆల్కహాల్ యొక్క pH వాల్యూ 3 to 5 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంక్జెట్ ప్రింటర్లో ఉండేటటువంటి రంగులు ఏంటి ఫ్రెండ్స్, 3 రంగులు ఉంటాయి ఓకేనా, ఇంక్జెట్ ప్రింటర్లో 3 కలర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ యొక్క ఫౌండర్, మనకు మార్నింగ్ ఏం CEO అడిగిండు కాబట్టి ఇప్పుడు మనకు ఫౌండర్ అడగడం జరిగింది, బిల్ గేట్స్. అదేవిధంగా NIU అబ్రివియేషన్ ఇంటర్ఫేస్ యూనిట్, అదేవిధంగా Ctrl+Shift+Alt వీటి యొక్క కాంబినేషన్ ఏమంటారు ఫ్రెండ్స్, వీటిని కాంబినేషన్ కీస్ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టిస్కో ఓకేనా ఫ్రెండ్స్, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది లేదా దాని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందంట. సో టిస్కో యొక్క స్థాపించినటువంటి సంవత్సరం 1907 ఎక్కడ ఫ్రెండ్స్, ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. మంగోలియా యొక్క రాజధాని ఏంటి ఫ్రెండ్స్, ఉలన్ బటార్ ఓకేనా ఫ్రెండ్స్, ఉలన్ బటార్. అదేవిధంగా 1988 యొక్క ప్రధానమంత్రి ఎవరు ఫ్రెండ్స్, 1988లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. అదేవిధంగా మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యొక్క క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో 12% ప్రాఫిట్, అదేవిధంగా 14% ప్రాఫిట్, సో 12% లాభం 14% లాభాల మధ్య తేడా వచ్చేసి ₹33 అయినట్లయితే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత. సో మనకు 2% = 33 అయినట్లయితే మన కాస్ట్ ప్రైస్ అడిగింది కదా, సో కాస్ట్ ప్రైస్ ఎంత. అదేవిధంగా సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఓకేనా ఫ్రెండ్స్, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత, సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం, ఏఏఏ 3 త్రిభుజాల యొక్క చుట్టుకొలత ఎంత ఫ్రెండ్స్, 3A. సో ఈ విధంగా మనకు మెమరీ బేస్డ్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఇచ్చినటువంటి స్మార్ట్ స్టడీ మెటీరియల్ నుంచి మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కలుస్తున్నాయి. NCRT నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఇందులో రిపీట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరూ కూడా NCRT యొక్క 4000 బిట్స్ అనేవి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు, నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.